ఈ విషయం మీద ఆమె స్పందించకపోతే మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు వివిధ రూపాల్లో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలుసు. ఆహారం కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ప్రజలందరికీ తెలుసు. కొత్త గుడి కట్టుకున్నాం, కొత్త ఆశలతోటి, కొత్త ఆకాంక్షలతోటి మరి గుడి యొక్క వైభవాన్ని మన దిశలో సాగడం కోసం జర్నలిస్టులు ప్రయత్నం చేస్తుంటే అసలు కొండే ఎక్కవద్దు జర్నలిస్టులు అనేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయాన్ని మరి యువ గారు తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడమే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రికా రంగాన్ని, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాకారం కోసం మరి ఉద్యమ నేతతో కలిసి అడుగులేసినటువంటి జర్నలిస్టులు అంతకు మించినటువంటి ఆనందంతో ఇక్కడ గుడి కడుతున్నటువంటి సందర్భంగా తమ కళ్ళాలకు తమ యొక్క కెమెరాలకు పనిచెప్పినటువంటి నేపథ్యం మరి అంతటి ప్రాశస్త్యాన్ని అంతటి వైభవాన్ని ప్రచారం చేసినటువంటి జర్నలిస్టులకు సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి ఘనత ఈ ఈవోకి గీతకు దక్కిందని చెప్పడానికి మరి సిగ్గుపడతా ఉన్నాం. అయ్యా మేమేం చేయడానికి, మేమేదో కూలీ చేసినటువంటి వాళ్ళం కాదు, లేకపోతే ఇంకేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, భక్తుల యొక్క కనీస వసతులు కల్పించమని మరి వార్తలు రాస్తామని భయపడ్డారో ఏమో మరి ఈవో గారు కొండపైకి లేఖలను ఎక్కకుండా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీడియా పాయింట్ ఏర్పాటు చేశామని చెప్పి మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి మా నాయకులకు రాష్ట్ర నాయకులకు కానీ చెప్తా ఉన్నారు, అసలు ప్రెస్ అకాడమీ ప్రెస్ మీడియా అనేటువంటిదే లేదు. కొండపైకి ఎక్కితే కదా ముందుగా మీడియా పాయింట్లో అటెండ్ చేసి వార్తలు ఇచ్చేది. అసలు కొండపైకి ఎక్కకుండా ద్విచక్ర వాహనాలను పైకి అనుమతించకుండా మరి ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈవోను రాష్ట్ర ముఖ్యమంత్రి ధోరణిలు పెద్దలు చంద్రశేఖరరావు గారు బర్తరఫ్ చేసేంత వరకు జర్నలిస్టులు మరి టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో అల్లం నారాయణ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం.